మనకు రిపోర్టులతో పనే ఉందిలే భానుమతి గారు. వీఆర్ హెల్దీ కదా, మన బాడీలో ఇమ్యూనిటీ ఉంది, మూతికి మాస్క్ ఉంది, జేబులో శానిటైజర్ ఉంది, మనకెందుకు వస్తుంది చెప్పండి? ఇంతకీ మీ దగ్గర ఉందా? ఉంది సార్. రామకృష్ణ దగ్గర లేదు, వస్తే గిస్తే ఎలాంటి వాళ్ళకే వస్తుంది. పాజిటివా? ఒకసారి భానుమతి కాల్ చేద్దాం. భానుకి పులిహోరగడ కాల్ చేస్తే నాకు ఎక్కడో ఒక కాల్తుంది. నిన్ను హలో. అమ్మో, అదేంటి భానుమతి లిఫ్ట్ చేస్తుందనుకుంటే ఈ రామా లిఫ్ట్ చేశాడు. ఈ సత్తుగాడు నిద్రపోకుండా ఈ టైంలో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వీడికి ఏం చెప్పాలి? హలో, ఎవరు? రామాగారు, నేనే భానుమతి గారి బాస్ని. ఓ, డబ్బారావు గారా? నా పేరు డబ్బారావు కాదు, సుబ్బారావు. ఏదో రావులేండి, ఇప్పుడు నా పిల్లానికి ఎందుకు ఫోన్ చేసినట్టు? నేను మీతో మాట్లాడడానికే ఫోన్ చేశానండి. ఓ అవునా, సరే మాట్లాడండి. ఏం మాట్లాడాలి? అదేంటి నాతో మాట్లాడడానికే చేశాను అన్నారు, ఇప్పుడు మాట్లాడండి. అదే అదే, ఆ రామకృష్ణ కనిపించాడా? కనిపించాడా అంటే కనిపించాడు. కనిపించాడా? మరి మా ఇంటికి ఎందుకు తీసుకురాలేదు? నాతో ఎందుకు మాట్లాడించలేదు? తీసుకొచ్చానండి, అప్పుడు మీరింట్లో లేరు. లేకపోతే వచ్చే వరకు ఆగాలి, మీరు మేనేజర్ కదా, మీకు ఏం పని ఉంటుంది? రామాగారు. ఓ, రామకృష్ణ గారు బిజీగా ఉండి వెళ్ళిపోయారా? అంతే ఉంటుందిలేండి, ఆయనకి చాలా పనులు ఉంటాయి కదా. అంతే అంతే. అయితే ఇప్పుడెందుకు ఫోన్ చేశారు? రామకృష్ణ గారు ఖాళీగా ఉన్నప్పుడు ఆయన అపాయింట్మెంట్ తీసుకుని ఆయన్ని తీసుకుని మా ఇంటికి వచ్చి నాకు పరిచయం చేయాలి, అప్పుడు మీరు నాకు ఫోన్ చేయాలి. అప్పటి వరకు మాకు ఫోన్ చేయకండి, మా ఇంటికి రాకండి. సచ్చాడు. చిచి, భానుమతితో ప్రశాంతంగా మాట్లాడుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ మాట్లాడలేకపోయాను. కనీసం ఫోన్లో అయినా మాట్లాడదామని కాల్ చేస్తే ఈ రామాగడ వల్ల కుదరలేదు. ఈ సమస్య పరిష్కారం అయ్యి నేను ప్రశాంతంగా భానుమతితో మాట్లాడుకోవాలంటే అర్జెంటుగా ఆఫీస్ ఓపెన్ చేయాలి. అలా చెయ్యాలంటే ఏం చెయ్యాలి? అందరికీ టెస్టులు చేయించి నెగిటివ్ వచ్చిన వాళ్ళతో ఆఫీస్ ఓపెన్ చేయొచ్చు. ఎస్. ఏంటి అర్ధరాత్రి దయ్యం తిరిగినట్టు అటు ఇటు తిరుగుతున్నావు? ఏంటి అలా పడుకున్నావు? మళ్ళీ ఇంకొకసారి అడగవా? ఇదేం టార్చర్? సరే చెప్పు, ఎందుకు తిరుగుతున్నావు? మా గురువుగారు పుస్తకం రాయడం కంప్లీట్ చేశాక ఎవరితో లాంచ్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఆలు లేదు, సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఒక సామెత ఉంది తెలుసా? పక్కన ఆలుంది, చెయ్యి ఖాళీగా ఉంది, కోడితే పళ్ళు రాలతాయని తెలుసా? రియాక్షన్ ఆపి పడుకో. రేపు మా ఆఫీస్లో బాస్ అందరికీ కరోనా టెస్టులు చేపిస్తున్నారు,
నువ్వు కూడా వస్తే ఇద్దరం చేయించుకుందాం. నువ్వు చెప్తే నేనెందుకు చేయించుకుంటానే, మా దేవుడు చెప్తే చేయించుకుంటాను. జై రామకృష్ణ. ఏంది పెనివిటి అట్టా తిరుగుతా ఉండవు? ఓహో, వాకింగ్ చేసి నాలా సన్నబడదాం అనుకుంటా ఉండావా? సన్నగా అది నీలాగా. ఏంది పెనివిటి అట్ట చూస్తా ఉండవు? బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటానని మా నాయన నన్ను బొద్దుగా పెంచినాడు. బొద్దుగా కాదు, పెద్ద ఎద్దులా పెంచాడు. ఏంది ఏదో కొనుగుతా ఉండవు? అబ్బే ఏం లేదు, బొద్దుగానే కాదు చాలా బుద్ధిగా కూడా పెంచాడు అనుకుంటున్నా. నువ్వు అట్ట పొగుడుతుంటే నాకు సిగ్గేస్తోంది పెనివిటి. సర్లే కాని, నేను పోయి ఆ సూర్యగాడిని చంపేసి వస్తాను, నువ్వేలోపు డిన్నర్ చేస్తా ఉండు. నేను డిన్నర్ చేసేంత టైంలో నువ్వు మర్డర్ చేస్తావా? చెయ్యి చెయ్యి. సార్ ఏంటి సార్, మీ ఆవిడ కత్తి పట్టుకుని ఈ టైంలో ఎక్కడికి వెళ్తోంది? అది కూరగాయలు బ్యాగ్ పట్టుకుని వెళ్తే కంగారు పడాలి, కానీ కత్తి పట్టుకుని వెళ్తే కంగారు పడ్డాం దేనికి? ఏమో సార్, మీ ఫ్యామిలీలో లాజిక్లే వేరేగా ఉన్నాయి. సరేను కాని, కాల్ చేసినా ఎందుకు అర్జెంట్గా రమ్మన్నారు? ఈ ఇంట్లో ఏమో నా పెళ్ళం మటన్ చేసినంత ఈజీగా మర్డర్ చేస్తుంది. పోని ప్రశాంతంగా భానుమతితో మాట్లాడదామని వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ భానుమతి మగుడు ఏకుమేకులా తయారయ్యాడు. ఈ టైంలో మీరు నాకు ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నారు ఇచ్చెప్పడానికేనా? లేదయ్యా, రేపు ఆఫీస్ స్టాఫ్ అందరికి కరోనా టెస్టులు చేయించాలి, అందరికీ చెప్పేశాను. ఇప్పుడు నాకు చెప్పడానికి పిలిచారా? ఆ ఏర్పాట్లేవో నువ్వే చూసుకోవాలని చెప్పడానికే పిలిచాను. అంతేగా సార్, చూసుకుంటానులేండి. అంతేగాదు రామకృష్ణ, నువ్వు నాకు ఇంకో హెల్ప్ చేయాలి. ఏంటి సార్, డిన్నర్లో ఇప్పుడు మీకు కంపెనీ ఇవ్వాలా? భలేవరే, రండి సార్. రామకృష్ణ, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో. సరే అనుకున్నాను, చెప్పండి. ఆ రామగాడు నిన్ను కలవాలని నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఒకసారి నువ్వు నాతో పాటు వస్తే భానుమతి ఇంటికి వెళ్ళొద్దామయ్యా. టైం చూసారు ఎంతైందో, వాళ్ళు కలవాలన్నారు కదా అని ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళిపోతామా? సరే ఒక పని చేయండి, భానుమతికి కాల్ చేసి, అదే భానుమతి గారికి కాల్ చేసి వాళ్ళ ఆయన్ని రేపు టెస్ట్కి తీసుకురమ్మని చెప్పండి, అక్కడ కలుస్తాను. వాడు పెద్ద టార్చర్ క్యాండిడేట్ అయ్యా, నువ్వు రాకపోతే ఫోన్ కూడా చేయొద్దు అన్నాడు. మెసేజ్ చేయండి సార్. గుడ్ ఐడియా రామకృష్ణ, వెరీ గుడ్ ఐడియా. ఇక చూడు, భానుమతితో చాటింగ్ లో చాలా రేగిపోతా. నేనంది రామాకి మెసేజ్ చేయమని సార్. వాడితో నాకేం పనయ్యా, నా పనంతా భానుమతితోనే. పురే రామకృష్ణ, నిన్ను ఎవరు తోయినక్కర్లేదురా, నీ గోతి నువ్వే తీసుకుని అందులోకి దూకేస్తా. చెప్పండి రాజు గారు, నన్ను మిస్ అవుతున్నారా? నిన్ను కాదురా, నీ వల్ల రామకృష్ణ గారి వలసిన 100 మిస్ అవుతున్నాను. నేనుంటే మాత్రం ఆయన ఎప్పుడు టీ చెప్పాడు, మీకు ఎప్పుడు డబ్బులు ఇచ్చాడు, కానీ ఇంతకీ ఏం చేస్తున్నారు? ఆఫీస్ స్టాఫ్ అంతా టెస్టులకు వచ్చాంరా, ఇంతకి నీకు తగ్గిందా? ఏంటి, స్టాఫ్ అంతా టెస్టులకు వచ్చారా? రామకృష్ణ గారు వచ్చారా? వచ్చారా, ఏర్పాట్లన్నీ ఆయనే చేస్తున్నారు. మరి ఆయన వైఫ్ వచ్చారా? లేదురా, ఆవిడ మాత్రం ఇంకా రాలేదు. అవునా, అయితే నాకు అర్జెంట్ పని ఉంది, మీరు ఫోన్ పెట్టేయండి. రామకృష్ణ గారు టెస్టుల దగ్గర ఉన్నారంటే ఆయన వైఫ్ ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది. ఆవిడ ఆయనతో ఉన్నప్పుడు ఎలాగూ చూడలేం, ఏదో ఒక మాయ చేస్తాడు. మొన్న ఇంట్లో చూద్దామనుకుంటే ఫేస్ ప్యాక్లో ఉంది, కాబట్టి ఇదే కరెక్ట్ టైం. వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళ ఆవిడని చూడాలి, అటునుంచి అటే తిరుపతి చెక్కేయాలి. రామకృష్ణ గారి పుణ్యమని 15 రోజుల సెలవు కూడా వచ్చింది.
ఏం చూస్తారు వెళ్ళండి సార్. భయం వేస్తుంది రా కృష్ణ. ఏంటి సార్, చిన్నపిల్లల్లో భయపడతారు, ముక్కులోనే పెడతారు, అంతే వెళ్ళండి. వెళ్ళండి సార్ వెళ్ళండి. ఏమైంది రామకృష్ణ అలా చూస్తున్నావు? వాళ్ళు కరోనా టెస్ట్కి వచ్చారా, వీకెండ్ సంతకొచ్చారా, అలా రాసుకొని పూసుకొని మాట్లాడుకుంటారు? నువ్వు అలా మాట్లాడుకుంటున్న ఆడవాళ్ళని చూసావు రామకృష్ణ, మా ఇంట్లో లేడీ ఉంది, అది మాట్లాడితే మాటలు లేవు మాట్లాడుకోవడం లేవని నరికేస్తుంటుంది. అవును సార్, ఆవిని ఎందుకు తీసుకురాలేదు టెస్ట్కి? మరీ అంత అమాయకత్వం అయితే ఎలా రామకృష్ణ? దాని గురించి తెలిసే ఇలా అడుగుతున్నావా? అది ఇక్కడికి వస్తే ఇక్కడ జరిగేది టెస్టులు కాదు బ్లాస్ట్లు. అది కరెక్టే సార్. గుడ్ మార్నింగ్. అదేంటి భానుమతి ఒక్కతే వస్తుంది, రామయ్యడి రానన్నాడా రాలేనన్నాడా? ఏమో సార్, ఆయనకు అలవాటే కదా కండు వచ్చి పంపడం కోటిచ్చి పంపడం. ఈసారి ఏమిచ్చి పంపాడో ఆవిని అడగండి. ఏంటి భానుమతి గారు, మీరు ఒక్కరే వచ్చారు, మీ ఆయన తీసుకురమ్మన్నా కదా, ఆయన రాలేదా? రాలేదని తెలుస్తోంది కదా సార్, ఈసారి ఏమిచ్చి పంపాడు? ఇచ్చి పంపడం ఏంటి? అదే మీ ఆయన వ్రతానికేమో కండు వచ్చి పంపాడు, ఫంక్షన్కేమో కోట్ ఇచ్చి పంపాడు, ఈసారి ఏమిచ్చి పంపాడని డౌట్. ఆ అకేషన్స్లో మొగుడు అవసరం కాబట్టి అవి ఇచ్చి పంపాడు, ఇక్కడ అవసరం లేదుగా. ఈ మాత్రం కూడా తెలియని ఈయన గారిని ఆ ఏరా గారు ఎలా క్లర్క్ని చేశారో, ఇలాంటి రికమెండేషన్ క్యాండిడేట్లతో మీరెలా పనిచేస్తున్నారో. నాకు విషయం బాగా అర్థమైంది సార్, ఈసారి కూడా రామ రానందుకు భానుమతి గారికి ఫ్రస్ట్రేషన్ బాగా ఎక్కువైంది సార్. ఆ రామ వస్తాడు నన్ను కలుస్తాడని మీరు తెగ చెప్పారు, మీరు నన్ను రెండోసారి కూడా డిసప్పాయింట్ చేశారు సార్. నెక్స్ట్ మంత్ కూడా మీ శాలరీ నాకే ఇచ్చేయండి. ఈసారి నేనేం బెట్ కట్టలేదు కదా రామకృష్ణ. మేడం మీ డీటెయిల్స్ ఇస్తారా? థ్యాంక్స్ రామకృష్ణ, నేను ఏర్పాట్లు చేయమన్నా కదా అని ఎక్కడ మగ నర్సులు పెడతావేమోనని కంగారు పడ్డా, పర్లేదు ఆడోళ్ళనే పెట్టావు. ప్రయత్నించాను సార్, మగ నర్సులు దొరకలేదు. ఒక నలుగురు మగాల్ని బాగా ఇన్స్పైర్ చేసి నర్సింగ్లో జాయిన్ చేయించాలి. హలో, టెస్ట్లకు వచ్చారా ముచ్చట్లకు వచ్చారా? కొంచెం దూరంగా ఉండండి. ఇదిగో క్లర్క్ రామకృష్ణ, ఏర్పాట్లన్నీ నువ్వే చేసావంట కదా, ఇంతకీ మా రిపోర్ట్లు ఎప్పుడు వస్తాయి? ఈవినింగ్ మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది మేడం. మనకు రిపోర్ట్లతో పనే ఉందిలే భానుమతి గారు, వీఆర్ హెల్దీ కదా, మన బాడీలో ఇమ్యూనిటీ ఉంది, మూతికి మాస్క్ ఉంది, జేబులో శానిటైజర్ ఉంది, మనకెందుకు వస్తుంది చెప్పండి? ఇంతకీ మీ దగ్గర ఉందా? ఉంది సార్. రామకృష్ణ దగ్గర లేదు, వస్తే గిస్తే ఎలాంటి వాళ్ళకే వస్తుంది. భానుమతి గారు, టెస్ట్కి వస్తారని చెప్పిన మీ ఆయన రాలేదంటే మీ మీద కోపం ఉన్నట్టే కదా, ఇక్కడ ముచ్చట్లు ఆపి త్వరగా ఇంటికి వెళ్ళండి. పదండి భానుమతి గారు, నేను మిమ్మల్ని నా కారులో డ్రాప్ చేస్తా, పదండి. ఆవిడ ఆటోలో వెళ్తారు కానీ మీకెందుకు శ్రమ, వీళ్ళందరినీ పంపిన తర్వాత మనం వెళ్ళాలి. మీరు ఉండండి, మీరు వెళ్ళండి. వెళ్ళండి భానుమతి గారు, మనకి ఎలాగో నెగిటివ్ వస్తుంది, రేపు క్యాబిన్లో కూర్చుని కూల్గా మాట్లాడుకుందాం. ఓకే బాయ్ బాయ్. రేపు కాదురా, ఇంకో 15 రోజులు నిన్ను ఆఫీస్ చుట్టుపక్కల కనిపించకుండా చేస్తా. నిన్న అక్కుట్టేసినది మొన్న అక్కుట్టేసినది గడుసీమ. మేడం మేడం, ఒరే తిరుపతి, ఒకసారి వెనక్కి లుక్కేసుకో. సార్, మీ ఇంట్లో ఆడాడు బయటకెరారు, కనీసం గుమ్మం దాకా కూడా రారా? ఎందుకు రారా, వస్తారు. ఏమేవ్ ఒకసారి బయటకి రా, నీ కోడలి కోసం ఎవరో వచ్చారు.
వస్తున్నానండి. ఎవరొచ్చారండి? నేను మేడం, తిరుపతిని. రామకృష్ణ గారి ఆఫీస్లో ప్యూన్ని. ఎందుకొచ్చావు? అంటే రామకృష్ణ గారు టెస్ట్ కోసం ఆఫీస్కి వెళ్ళారు, మేడం గారిని తీసుకుని రమ్మని చెప్పారు. పనిలో పని నేను కూడా చూసినట్టు ఉంటుందని వచ్చాను మేడం. తను ఇంట్లో లేదు, బయటకెళ్ళింది. చెప్పేదేదో బయటకు వచ్చి చెప్పొచ్చుగా. తిరుపతికి జుట్టు ఉంటుంది కదా. అవునే, నీ కోడల్ని చూసేంత వరకు జుట్టు తీయనని మొక్కుకున్నాట. వాడు జుట్టు తీసేంత వరకు చూడకూడదని నేను అనుకున్నాను. వామ్మో, ఇది రోజు రోజుకి కొడుకుని మించిపోతుందే. ఏంటో సార్ నా జీవితం, మీ కోడలను చూడందే నా జుట్టు తీయలేను, నా జుట్టు తీయిందే మీ ఎవడు నన్ను చూడలేదు. నీకు మోక్షం ఎప్పుడో ఏంటో. అతి త్వరలో వీడు పిచ్చోడవడం ఖాయం. పద్మకి నెగిటివ్, పుష్పకి నెగిటివ్, గోపాల్కే నెగిటివ్. అమ్మయ్యా, ముగ్గురు క్లర్కులు ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉంటే ఆఫీస్ హ్యాపీగా నడిపేయచ్చు. ఇంకా భానుమతి నుండి మెసేజ్ రాలేదేంటి? భానుకు కూడా నెగిటివ్ వచ్చింది. ఇక మనం భానుని కలవాలంటే తన క్యాబిన్కి వెళ్తే సరిపోతుంది, ఇంటికి వెళ్లాల్సిన పని లేదు. ఆ రామగడ్ టార్చర్ కూడా ఉండదు. అమ్మయ్యా, అందరికీ నెగిటివ్ వచ్చింది, ఇక ఏ టెన్షన్ లేదు. నా రిపోర్ట్ ఇంకా రాలేదేంటి? కొంపదీసి నాకు పాజిటివ్ రాదు కదా. అమ్మో, కొడితే కుట్టాలిరా సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలిరా రఫాడాలి. చెప్పు రామకృష్ణ. ఏంటి సార్, అందరి రిపోర్ట్లు వచ్చేసాయి, అందరివి అందరం ఫార్వర్డ్ చేసుకున్నాం. మీరేంటి సార్, ఎవ్వరికి ఫరో చేయకుండా దాచేసుకున్నారు? కొంపదీసి పాజిటివ్ వచ్చిందా? నాకెందుకు వస్తుంది రామకృష్ణ? ఎందుకు రాదు సార్, అసలే మీ ఆవిడ రౌడీలు నేసుకుని ఊరంతా తిరుగుతోంది. ఏంటి రామకృష్ణ అలా భయపెడతావు, నాకింకా ఏ ఎస్ఎంఎస్ రాలేదు. ఏంటి, నీకు ఇంకా ఎస్ఎంఎస్ రాలేదా? సార్, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది సార్, నెగిటివ్ వస్తే ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్ఎంఎస్ రాలేదంటే ఖచ్చితంగా మీకు పాజిటివ్ వచ్చేటే సార్. నువ్వు చెప్పేది నిజమేనా రామకృష్ణ? నిజమే సార్, మొన్న చిత్తూరు పేపర్లో చదివాను. చిత్తూరు పేపరా? అది నువ్వెందుకు చూసావు? అదే సార్, మా ఇంట్లో వాళ్ళు తిరుపతికి వెళ్దాము అంటుంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చూశాను. నన్ను ఇలాంటి పరిస్థితులు వదిలేసి నువ్వు తిరుపతి వెళ్తావు రామకృష్ణ? మొక్కు సార్, ఏం చేస్తాం? కావాలంటే నేను నీకు మొక్కుతా రామకృష్ణ. మొత్తం అరేంజ్ చేసి నువ్వే కదా, నా రిపోర్ట్ సంగతి ఏమైందో కాస్త చూడవయ్యా. సరే సార్, మీరంతగా బతిమలాడుతున్నారు కదా, చూస్తాను. మేడం, చిన్న కరెక్షన్. ఇందాక మా బాస్ నెంబర్ చెప్పాను కదా, అది పనిచేయట్లేదంట. ఆల్టర్నేట్ నెంబర్ చెప్తాను, రాసుకోండి. చెప్పండి సార్. ఇప్పుడు నా నెంబర్ ఇస్తా, మెసేజ్ నాకు వస్తుంది, నేను సుబ్బరావుని ఒక ఆట ఆడుకుంటా. రాసుకోండి. 9. పాపం, బాస్కి నెగిటివ్ వచ్చింది, నేను దీన్ని పాజిటివ్గా మార్చి ఒక ఆట ఆడుకుంటా. బాసు, ఇక నువ్వు ఫినిష్. వాసన వస్తుంది, టేస్ట్ కూడా తెలుస్తుంది. మనకి నొస్తున్నప్పుడు మనకు పాజిటివ్ వచ్చే ఛాన్సే లేదు. మరి ఇంకా రిపోర్ట్ ఎందుకు రాలేదు?
ఏంది పెనివిటి అట్టా ఉండవు? నా కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ ఇంకా రాలేదు హేమ. అది పంపించేవాడు ఏడుంటాడో చెప్పు, ఎల్లి అని సంపి రిపోర్ట్ తీసుకొని వస్తా. నాకు కావాల్సింది కోవిడ్ రిపోర్ట్, వాడి పోస్ట్ మార్టం రిపోర్ట్ కాదు. పాజిటివ్ మెసేజ్ సేవ్డ్. చెప్పురా కృష్ణ, ఏమైంది? సార్ మీ ఫోన్ పనిచేయట్లేదు సార్. మీ ఆవి నెంబర్ పంపిస్తే మీ రిపోర్ట్ పంపిస్తా. అవునా? ఓయ్, నా ఫోన్ కాల్ చేసి మాట్లాడుతూ నా ఫోన్ పనిచేయట్లేదు అంటావు ఏంటి రామకృష్ణ? మరీ ఇరిటేట్ చేయడానికి కాకపోతే. ఓ, పనిచేస్తుందా సార్? మీరు ఇంతకన్నా ఇరిటేట్ అయ్యే న్యూస్ వచ్చింది, ఎస్ఎంఎస్ పంపుతాను చూసుకోండి. మీకు కరోనా పాజిటివ్ వచ్చింది. అలా ఎలా వస్తుంది రామకృష్ణ? నేను ఇప్పుడే సోప్ కూడా కొరకు చూశాను, నాకు టేస్ట్ తెలుస్తుంది, స్మెల్ తెలుస్తుంది. సార్ మీరు సబ్బు తిన్నా ఫినాయిల్ తాగినా ఇప్పుడు లాభం లేదు సార్. కొన్నిసార్లు సింప్టమ్స్ లేకపోయినా కరోనా వస్తుంది. మీకైతే పాజిటివ్ వచ్చింది, మెసేజ్ పంపిస్తున్నాను చూసుకోండి సార్. కరోనా పాజిటివ్. పాజిటివా? బాస్, వచ్చావు రామకృష్ణ? ఏ, దూరం దూరం, ఫస్ట్ మాస్క్ పెట్టుకోండి, మాస్క్ పెట్టుకోండి. ఏంటి చిన్నపిల్లల రామకృష్ణ రామకృష్ణ అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు? మీకు వచ్చింది కరోనా, కరీనా కాదు. ఒట్టు, ఇది నా పిల్లం కాదు,